ఈ దేశంలో రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన గుజరాత్లోనే చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది మొదటిది. తర్వాత మండల అప్పుడు మళ్ళీ దానికి వ్యతిరేకంగా జరిగింది, అది రెండోది. నిజానికి గుజరాత్లో ఇది మొదలైంది, దాన్ని లేవనెత్తిన వాళ్ళు కూడా చాలామంది బీజేపీలో ఉన్నారు. అవకాశం దొరికితే చాలు రిజర్వేషన్లను ఒక సమస్యగా చేయటం. మూడవది విచక్షణరహితమైన ప్రైవేటీకరణ ద్వారా అసలు రిజర్వేషన్ల విలువే పోయే విధంగా చేయటం బీజేపీకి బాగా పరిపాటి, వాళ్ళ ప్రభుత్వానికి. వాళ్ళ సిద్ధాంతం అది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇవన్నీ జరిగే ఒకటైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్లను పునఃసమీక్షించాల్సిన అవసరం వచ్చింది, సమయం వచ్చిందని ఆయన మాట్లాడారు. బహుశా ఆయన నుంచి ప్రేరణ పొంది కావచ్చు బీజేపీ బీసీ యువ మోర్చా కన్వీనరు, అలాగే తాజా ఇటీవలే రాజ్యసభకు నామినేట్ చేసి నా ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ రిజర్వేషన్ల సమస్యలు ఏమనెత్తుతున్నారు. ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమంటారు, రిజర్వేషన్లు కుల మత ప్రాతిపదిక బట్టి కాకుండా పేదరికం ప్రాతిపదికగా ఉండాలన్నారు. అంటే ఇది వినడానికి చాలా బాగుంటుంది, పేదరికం ఎలా నిర్వచించాలి అని. దేశంలో పేద మధ్యతరగతి ప్రజలే అత్యధికంగా ఉంటారు, కానీ సామాజిక కోణంలో సామాజిక న్యాయం కోసం రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ తరగతులకు రిజర్వేషన్లు రాజ్యాంగంలో పెట్టి బీసీలకు సంబంధించి లేదా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి సంబంధించి రకరకాల ఏర్పాట్లు ఎప్పటికప్పుడు నిర్ణయాలు ఇవి జరుగుతూ వస్తున్నాయి. వీటిలో అనేక ప్రభుత్వాలు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసమే వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని ఉల్లంఘించడం, అవి లేకపోతే వీళ్ళు ఇస్తే కోర్టులు ఆపడం, ఇదంతా జరుగుతుంది. గుజ్జారులు ఒక ఉదాహరణ, పార్టీదారులు గుజరాత్లో ఒక ఉదాహరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లింలలో వెనుకబడిన వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తే వాటిని కోర్టులో సవాల్ చేయటం, అవి 4% వెళ్ళటం, ఇది ఒకటి. తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు ఉన్న రిజర్వేషన్లు, తమిళనాడు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ పదే పదే పేదరికం ప్రాతిపదికగా ఉండాలి కానీ కుల మత ప్రాతిపదికన కాదు అని బీసీ మోర్చా నాయకుడు ఎంపీ అయినటువంటి లక్ష్మణ్ గారు సూటిగా చెప్పడం ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది అంటే పరోక్షంగా రిజర్వేషన్లను తిరగదూడటం. ముస్లింలలో పాస్వాన్ ముస్లింలు అని ఉంటారు అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ మీద వివక్షత జరుగుతుంది, దాన్ని అరికట్టాలని మధ్య ప్రధానమంత్రి మోదీ పిలిపించారు. ఆ తర్వాత అప్పటి నుంచి బీజేపీ వాళ్ళతో దాన్ని ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందు ఇక్కడ పెద్ద వర్ణ వ్యవస్థ అణచివేత, దానికి సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్న పరిస్థితి ఇటువైపు ఉంది. దీన్ని హిందూ ముస్లిం విభేదాలు ఒక సమస్య అయితే ముస్లింలలో కూడా రెండు రకాలుగా చేసి ఆ కోణం నుంచి దాని మీద చాలా చర్చ ఉంది. ఎక్కడైనా ఏ కులంలో అయినా మతంలో అయినా వివక్షత ఉండకూడదు అనేది స్పష్టం. కానీ ఇక్కడ ఏంటి, రాజ్యాంగం ఇస్తున్న రిజర్వేషన్లు అవి కుల పేదరికం ప్రాతిపదికన లేవు, దానికి కూడా మనం ప్రత్యేకమైన ఏర్పాట్లు కొన్ని చేశారు, 10% ఇచ్చారు. కానీ ఈ 10% మళ్ళీ ఎలా ఇవ్వాలని నిర్ణయించుకునే విభజించుకునే హక్కు మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చారు. అందువల్ల ఇది చాలా గందరగోళమైన సమస్య. అటువంటి అప్పుడు ఏకపక్షంగా ఒక ఎంపీ, ఈ మధ్యనే బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు కూడా సభ్యుడైనటువంటి లక్ష్మణ్ రిజర్వేషన్లు పేదరికం ప్రాతిపదిక ఉండాలని చెప్పడం అనేది బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్య. విభిన్నమైన దొంతరలు ఉన్నటువంటి మన సమాజంలో ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలు అట్టడుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యాచారాలు కొనసాగుతూ పరువు హత్యలు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఆ సామాజిక న్యాయ భావనను మరింత పటిష్టం చేయడం ఎట్లా, మరింత విస్తృతపరచడం ఎట్లా అని చూడాలి. కానీ ఏదో అది ఇది వాదనలతో దాన్ని పలచబరచడం లేకపోతే మామూలుగా అనేటట్టుగా నీరు కార్చడం, తిరగదోడడం చాలా చాలా తిరోగమన చర్య. ఇది ప్రజల మధ్య స్పర్ధలు పెంచడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది, కానీ వాళ్లకు న్యాయం చేయడానికి ఇది దోహదం చేయదు. ఈ విధంగా మొదలుపెట్టి ప్రతిదీ ఎక్కడో మొదలు పెడతారో అది ఎక్కడికో పోతుంది, మనం అనేకసార్లు అలాంటి అనుభవాలు చూసాం. కాబట్టి బీజేపీ నాయకులు ఈ వైఖరిని రిజర్వేషన్లకు సంబంధించి కుల మత తేడాలు ఉండకూడదు అని చెప్పడం, మరి అదే నిజమైతే ఆ బహుశా ఆయన హయాంలోనే ఈ మత ప్రాతిపదికన ఇవ్వకూడదు అని అప్పుడు చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పాత్మన్ ముస్లింలు అని అంటున్నారు కదా, కాబట్టి
రాజకీయాల కోసం ఒక మాట, రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను తిరగదోడడానికి ఇంకో మాట, ఇవి ఏమాత్రం సరికాదు. తప్పకుండా వెంటనే మాటలను వెనక్కు తీసుకోవాలి. రెండవది, రిజర్వేషన్లకు పూర్తి భద్రత ఉంటుందనే భరోసా కూడా ఇవ్వాలి, ముఖ్యంగా తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ దళిత బలహీన వర్గాల సంఖ్య చాలా ఎక్కువ.